I request all of you to subscribe to One India. Hi, నేను మీ సందీప్ కిషన్ ని oneindiatelugu.com కి అర్జెంట్ గా సబ్స్క్రైబ్ చేసేయండి. Please subscribe to Filmy Beat and One India. Please subscribe to Filmy Beat and One India. సాధారణంగా విమర్శకులకు చెక్ చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు రాజకీయ నేతలు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఇందుకు భిన్నం. తనపై ఎలాంటి విమర్శలు వస్తుంటాయో వాటికి బలం చేకూరేలా వ్యవహరించడం పవర్ స్టార్ కు మాత్రమే చెల్లుతుంది. పార్ట్ టైం పొలిటీషియన్ గా విమర్శలు ఎదుర్కొనే పవన్ కళ్యాణ్ ఎప్పుడు సమస్యల గురించి మాట్లాడతారో మరెప్పుడు కామ్ గా ఉంటారో ఒక పట్టాన అర్థం కాదు. పలు అంశాలని తెర మీదకు తీసుకొస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం తాను ప్రయత్నిస్తానని హడావుడి చేస్తే పవన్ ఆ తర్వాత మళ్లీ కనిపించకుండా పోవటం, అందరూ ఆయన్ను మర్చిపోయే వేళ మళ్లీ తిరిగి తెర మీదకు రావటం కనిపిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు పవన్ కళ్యాణ్. అప్పుడెప్పుడో ఉద్దానం సమస్య మీద గళం విప్పి టైం లైన్ ఇచ్చిన పవన్ ఆ తర్వాత ఆ విషయం గురించి మాట్లాడింది లేదు. ఉన్నట్టుండి ఆయన ఇప్పుడు ఆ అంశాన్ని తెర మీదకు తెచ్చారు. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన వైద్యుల బృందాన్ని ఉద్దానం సమస్యపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించేందుకు భేటీ కానున్నట్లు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సోమవారం సాయంత్రం భేటీ కావచ్చని తెలుస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ ముగిసిన తర్వాత భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బాబుతో తాజా భేటీ సందర్భంగా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై జనసేన తరపున పరిశీలించిన అంశాన్ని వివరించడంతో పాటు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన డయాలసిస్ కేంద్రాలని, మందుల పంపిణీపై సూచనలు చేస్తారని చెబుతున్నారు. నిజంగానే ఉద్దానం మీద అంత ప్రేమే ఉంటే ఇన్నేసి నెలలు టైం తీసుకోవటంలో పవన్ వ్యూహం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తనకు తోచినప్పుడు సినిమాలు తీస్తూ తాను తీసినప్పుడు సినిమాను చూడమనటం బాగానే ఉంటుంది, కానీ ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా అదే సూత్రాన్ని వర్తింపచేయటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. Thanks for watching One India Telugu. For more details keep watching One India Telugu. Please like and share. Don't forget to subscribe. Thank you.